చదువులమ్మా నేరుగా ప్రతి ఇంటి గడప చేరగా మీ భవితకే భరోసా దూరదర్శన్ వేదికగా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారాలే ఉండగా హాయిగా మన చదువులు చూడు, అదే అదే డిజిటల్ గురు, అదే డిజిటల్ గురు. Okay, my dear students, today we are talking about photosynthesis in higher plants. This topic, the fourth chapter, botany, second year. Now let us discuss the topic is the photosynthesis in higher plants. Kiranajanya samyokriya. Unnata mokkallo kiranajanya samyokriya ela jarugutundo ani vishayanni gurinchi manam telusukovali. సాధారణంగా క్రింది తరగతుల్లో ఫోటోసింథసిస్ అనగానే ఈ ఈక్వేషన్ మనం చూస్తూ ఉంటాం. ఏమిటి అంటే 6CO2 12H2O, తర్వాత U3O2 C6H12O6 ప్లస్ 6O2 ప్లస్ 6H2. సో ఈ ఈక్వేషన్ మనం చూస్తున్నాం. ఈక్వేషన్లో మనకేం తెలుస్తుందంటే కిరణ సమయక్రియలో ఏ పదార్థాలు ఉపయోగపడుతున్నాయి, ఏ పదార్థాలు ఏర్పడుతున్నాయి అనే విషయాన్ని చూసుకుంటాం. నెంబర్ 1, కార్బన్ డైఆక్సైడ్. ఎక్కడ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్? వాతావరణంలో ఉంది. వాతావరణంలో ఏర్పడుతుంది. జీవుల యొక్క శ్వాసక్రియ ద్వారా ఏర్పడవచ్చు, మొక్కలు ఇతర జంతువుల ద్వారా వచ్చేటటువంటి దాని ద్వారా కూడా ఏర్పడవచ్చు, లేదా ఇంకా ఇతర సూక్ష్మజీవుల నుంచి కూడా కొన్ని రకాల వాయువులు బయటికి వెళ్ళబడవు. సో వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్, నీరు, నేలలో ఉన్నటువంటి నీరు, లైట్. ఎక్కడి నుంచి వస్తుంది లైట్? సూర్యరశ్మి నుంచి, సూర్యుడి నుంచి వస్తుంది. తర్వాత క్లోరోఫిల్, క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ హరిత రేణువు, అంటే మొక్కలో ఉన్నటువంటి పత్ర హరిత హరిత రేణువు. ఇది హరిత రేణులో ఉన్నటువంటి హరిత పదార్థాలు. క్లోరోఫిల్ ఏ క్లోరో క్లోరోఫిల్, కెరోటిన్, జాంతోఫిల్, ఇవన్నీ కూడా వర్ణద్రవ్యాలు. అందులో హరిత రేణువు చాలా, హరిత వర్ణద్రవ్యాలు చాలా ముఖ్యమైనవి క్లోరోఫిల్. తర్వాత ఏర్పడే పదార్థాలు, ఉత్పన్నాలు, గ్లూకోజ్. ఇంకొక ఉత్పన్నం ఆక్సిజన్. చివరగా ఏర్పడే ఉత్పన్నం తిరిగి ఇంకా మిగిలినటువంటి వాటర్ ఏర్పడుతుంది. సో ఫోటోసింథసిస్ అనగానే మొక్కలు జరుపుకునేటువంటి ముఖ్యమైన ప్రక్రియ, ముఖ్యంగా స్వయం పోషకాలు జరుపుకునేటువంటి ముఖ్యమైన ప్రక్రియ. స్వయం పోషకాలు అంటే ఏంది? ఆటోట్రోఫ్స్ అన్నాం. ఆటోట్రోఫ్స్ స్వయం పోషకాలు అంటే తనంతకు తానుగా ఆహార పదార్థాలను తయారు చేసుకోవడము. అందులో కొన్ని శైవలాలు కూడా మనం చూస్తున్నాం స్వతంత్రంగా ఆహార పదార్థాలను తయారు చేసుకుంటున్నాయి. ప్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్, అందులో మోనోకాట్లెండ్స్, డైకాట్లెండ్స్, ఇవన్నీ కూడా తనంతకు తానుగా ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. స్వయం పోషకాలలో జరిగే ముఖ్యమైన ప్రక్రియ గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. ముఖ్యమైన ప్రక్రియ అని ఎందుకు అంటున్నామంటే సర్వజీవులకు ఆహారం లభించేది ఈ ప్రక్రియ చేత. ఈ ప్రక్రియను తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. మనకి ఆహారం ఎలా ఉత్పత్తి అవుతుంది అనే విషయాన్ని తెలుసుకుంటే మొక్కలను మనం గౌరవిస్తాం, మొక్కలను పెంచుతాం, మొక్కలకు కావాల్సిన రక్షణ కలిగిస్తాం, మొక్కల కోసం ఏమైనా చేస్తామనే విషయాన్ని ఈ చాప్టర్ ద్వారా మనకు అర్థం అవుతుంది, రైట్. సో ఈ ప్రక్రియ జరగడానికి సంబంధించిన కారకాల గురించి మనం ఇక్కడ కనిపిస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ ఒక కారకం, నీరు ఒక కారకం, లైట్ కాంతి ఒక కారకం, పత్రహరితం ఒక కారకం అనే అంశాలు మనకు నాలుగు కారకాలు కనిపిస్తాయి. ఈ నాలుగు కారకాల్లో
మొక్కకు సంబంధించిన కారకాలు చూసినట్టయితే మొక్కలో ఉన్నటువంటి నీరు లేదా మొక్కలో ఉన్నటువంటి పత్రహరిత, అదేవిధంగా వాతావరణం అంటే బయటి కారకాలు పరిశీలిస్తే వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్, అదేవిధంగా బయట ఉన్నటువంటి నీరు, తర్వాత బయట ఉన్నటువంటి లైట్. అంటే నీరు మనకు మొక్క యొక్క కారకంగా తర్వాత బాహ్య కారకంగా కూడా కనిపిస్తుంది, ఎందుకంటే మొక్కలో చాలా అధిక భాగం నీరే ఉంది. 80 to 90% ఆఫ్ వాటర్ ఉంది అంటే ఖచ్చితంగా మొక్కలో ఉన్న భాగమే అని తీసుకుంటుంది, కానీ బయట నుంచి వస్తుంది కాబట్టి బయటి కారకం కూడా. వాటర్ ఈజ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. సో కార్బన్ డైఆక్సైడ్, నీరు, తర్వాత కాంతి, తర్వాత పత్రహరితము, తర్వాత ఏర్పడే ఉత్పన్నాలు పరిశీలిస్తే ఈ ప్రక్రియ ద్వారా ఏర్పడే ఉత్పన్నాల్లో గ్లూకోజ్ ఒకటి, ఆక్సిజన్ ఒకటి. ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంట్ మనకు తెలుసు. వితౌట్ ఆక్సిజన్ వి కాంట్ లివ్, వితౌట్ ఆక్సిజన్ దెర్ ఇస్ నో ఆర్గానిజమ్స్ ఆన్ ది ఎర్త్. సో ఆక్సిజన్ యొక్క ఉత్పత్తికి తోడ్పడేటువంటి మొక్కలను మనం గౌరవించాల్సిందే. సర్వజీవులకు ఆహారం ఉత్పత్తి చేసేటువంటి మొక్కలను గౌరవించాల్సిందే. యు హ్యావ్ టు రెస్పెక్ట్ ద ప్లాంట్ బికాస్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్. అంటే యూనివర్స్లో మొత్తం కంప్లీట్గా ఇక్కడ చూసినట్టయితే మొక్కలకు ప్రాధాన్యత చాలా ఉందని మనకు తెలుసు. రైట్, ఓకే. సో లెట్ అస్ డిస్కస్ ఇన్ ఇన్ దిస్ చాప్టర్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఎర్లీ ఎక్స్పెరిమెంట్. కిరణ సమక్రియ జరగడానికి సంబంధించిన కొన్ని ప్రయోగాలను మనం పరిశీలిస్తాం. అందులో ఏన్షంట్గా ఉన్నటువంటి ప్రయోగాలు ఉన్నాయి, మోడర్న్ ప్రయోగాలు కూడా ఉన్నాయి. ఆ మోడర్న్ ప్రయోగాల ద్వారా మనం కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. తర్వాత వాట్ ఈజ్ ద సైట్ ఆఫ్ ది ఫోటోసింథసిస్? ఈ ఫోటోసింథసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది? హరిత రేణువులో జరుగుతుంది అనే విషయాన్ని తెలుసు. హౌ మెనీ పిగ్మెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్లో ఎన్ని పిగ్మెంట్స్ ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నాయి? ఆ పిగ్మెంట్స్ ఎక్కడున్నాయి? హరిత రేణువులోనే ఉన్నాయి. ఏ పిగ్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి? అందులో క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, కెరోటిన్, జాంతోఫిల్ అనేటువంటి వర్ణద్రవ్యాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన వర్ణద్రవ్యాలు ఉన్నాయి. ద మెయిన్ పిగ్మెంట్స్ ఆర్ దేర్, ఎక్సెసరీ పిగ్మెంట్స్ ఆర్ దేర్. మెయిన్ పిగ్మెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద యాక్షన్ రియాక్షన్ అండ్ అడిషనల్ పిగ్మెంట్స్ ఆర్ హెల్పింగ్ ద ట్రాన్స్ఫర్ ద లైట్ ఎనర్జీ ఇన్ టు ద సెంటర్. ఓకే, సో కాబట్టి వర్ణద్రవ్యాలు అనే ప్రాముఖ్యత ఇందులో చాలా ఉంది. వర్ణద్రవ్యాల సహాయంతో కాంతి చర్య జరుగుతుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తాం. ఓకే, కింది తరగతుల్లో 8th, 9th, 10th తరగతుల్లో మీరు చదువుకున్నటువంటి విషయాల గురించి ఒకసారి వినమ్రం చేసుకోవాలి. చూడండి, మీరు కింది తరగతుల్లో ఏం చదువుకున్నారు? కిరణ సమక్రియ అనే కానీ కాంతి చర్య, నిష్కాంతి చర్య అని అనేవారు. కాంతి చర్య కాంతి సమక్షంలో జరుగుతుంది, నిష్కాంతి చర్య కాంతితో ప్రమేయము లేకుండా జరుగుతుంది, కాంతితో సంబంధం లేదు. లైట్ రియాక్షన్ ఈజ్ అ లైట్ డిపెండెంట్ రియాక్షన్, నాన్ లైట్ రియాక్షన్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. సో కాబట్టి కాంతి చర్య, నిష్కాంతి చర్యలో ఏర్పడే ఉత్పన్నాల గురించి మీ అందరికీ తెలుసు. కింది తరగతిలో చదువుకున్నారు. ఏం చదువుకున్నారు? కిరణ సమక్రియ ఫలితంగా ఏర్పడే పదార్థాలు ఏవి? ఏర్పడే పదార్థాలు పిండి పదార్థాలు లేదా గ్లూకోజ్ అని అనుకుంటాం. ఇంకా ఏమి ఏర్పడతాయి? ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందన్నాం. ఓకే, బాగానే ఉంది. అయితే కిరణ సమక్రియలో ఏవి ప్రధానంగా కారకాలుగా పనిచేస్తాయి? ముఖ్యమైన కారకాలు ఏవి అంటే, క్రింది తరగతుల్లో ఏం చదువుకున్నామంటే లైట్ చాలా ముఖ్యము, కిరణ సమక్రియ లైట్ చాలా ముఖ్యమని చెప్పడానికి కొరకు ఒక ప్రయోగం ఉంది, లైట్ స్క్రీన్ ఎక్స్పెరిమెంట్. మీరు ఇక్కడ చూస్తున్నారు లైట్ స్క్రీన్ ఎక్స్పెరిమెంట్. ఈ లైట్ స్క్రీన్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన ప్రయోగం మీ అందరికీ తెలుసు. ఒక చిన్న క్లిప్ మాదిరిగా ఉన్నటువంటి, స్టార్ ఆకారం ఉన్నటువంటి క్లిప్ మాదిరిగా ఉన్నటువంటి ఆ క్లిప్ను ఒక ఆకుకు అతికిస్తాం. ఆ కుండిలో పెరుగుతున్న మొక్కను తీసుకెళ్ళి 24 గంటలు కాంతి తగలకుండా ఉంచి మరుసటి రోజు ఆ మొక్కను బయటకు తీసుకొచ్చి ఈ క్లిప్ను అతికిస్తాం. అతికించి ఒక 6-7 గంటల తర్వాత ఆ ఆకును తుంచుకొని మనము దాన్ని అయోడిన్ టెస్ట్, ఆల్కహాల్తో టెస్ట్ చేసి తర్వాత చివరికి అందులో పిండి పదార్థాలు ఏర్పడినాయా లేదా అని తెలుసుకుంటే ఏమవుతుంది? ఎక్కడైతే కాంతి తగిలిందో ఆ తగిలిన భాగంలో పిండి పదార్థాలు ఏర్పడ్డాయి, తగలని భాగంలో పిండి పదార్థాలు ఏర్పడలేదు. అంటే
కాంతి అనేది చాలా ముఖ్యము. పిండి పదార్థాలు ఏర్పడాలంటే కాంతి అవసరము. ఇక నెక్స్ట్ ఇంకోటి చూడండి, కార్బన్ డైఆక్సైడ్ అవసరం అని అన్నాం. లైట్ అవసరం ఎందుకన్నామంటే లైట్ ఉండడం వల్లనే పిండి పదార్థాలు తయారైనవి, అంటే లైట్ రియాక్షన్ అనేది అందులో మనకు అర్థం. ఇక నెక్స్ట్ మోల్స్ ఆఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అన్నాం. మోల్స్ ఆఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అంటే మోల్స్ అర్ధ పత్ర ప్రయోగం అంటాం. ఆ ఒక చిన్న పొడవైన జాడీలో ఒకట మనం అందులో ఆల్కహాలిక్ కేఓహెచ్ అనేటువంటి పదార్థాన్ని ఉంచుతాం. ఆ కేఓహెచ్ అనేటువంటి అందులో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ స్వీకరిస్తుంది, అంటే ఆ జాడీలో ఉన్న పత్రంలో ఎటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఉండదు. జాడి బయట కూడా మనము సగ భాగం పత్రాన్ని బయట ఉండేటట్టుగా చేస్తాం. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ అర్ధపత్ర ప్రయోగం అంటే సగ భాగము జాడీలో సగ భాగం బయట ఉండేటట్టుగా ఉంచుతామన్నమాట. దాని కొరకు ఏం చేస్తామంటే వి హ్యావ్ టు యూజ్ ద మనకు లిడ్ ఏదైతే ఉందో లిడ్ను నిలువుగా కోసేసి సగముగా కోసి పత్రాన్ని దాని మధ్యలో పెట్టి దాన్ని ఫిక్స్ చేస్తాం. సో మోర్ సాఫ్ట్లీ ఎక్స్పెరిమెంట్ ప్రకారంగా కిరణ సమయక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపిస్తాం. ఎక్కడైతే మనకు కార్బన్ డైఆక్సైడ్ తగిలిందో అక్కడే పిండి పదార్థాలు ఏర్పడతాయి, ఎక్కడైతే కార్బన్ డైఆక్సైడ్ లేదో అక్కడే పిండి పదార్థాలు ఏర్పడవు. అంటే అర్థం ఏంటి, కిరణ సమయక్రియకు కార్బన్ డైఆక్సైడ్ చాలా అవసరము. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడైతే తగ్గుతుందో అక్కడ పిండి పదార్థాలు ఏర్పడతాయి, మిగతా చోట్ల పిండి పదార్థాలు ఏర్పడవు. ఓకే, బాగా. కార్బన్ డైఆక్సైడ్ ఒక కారణం, ఫస్ట్ దాంట్లో లైట్ ఒక కారణం. ఇక మూడవది ఫనల్, సిసిల్ ఫనల్, అప్పుడు ఫనల్ ఎక్స్పెరిమెంట్ అంటాం. గరాటు ప్రయోగం అంటారు. గరాటు ప్రయోగం అనే దాని గురించి పరిశీలిస్తే ఇందులో మనము హైడ్రిల్లా మొక్కలు ఉపయోగిస్తాం. హైడ్రిల్లా ఫనల్ ఎక్స్పెరిమెంట్ అంటారు. హైడ్రిల్లా ఫనల్ ఎక్స్పెరిమెంట్ లోపల మనం ఏం చేస్తామంటే ఒక బీకర్లో మనం ఒక గరాటు లోపల కొన్ని మొక్కలను అందులో ఉంచి దానిపైన ఒక పరీక్షణాలిక నుంచి నా నీళ్లు పోసి పరీక్షణాలిక నుంచి దీన్ని ఒక నీటిలో ఉన్నటువంటి ఒక బీకర్ లోపల దాన్ని అలా పెడతాం. అది ఎక్కడ పెడతాం, ఎండలో పెడతాం. ఎండలో పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే రెండు మూడు గంటల తర్వాత మనం పరిశీలించినట్టయితే ఆ యొక్క పరీక్షణాలికలో మనకు రెండు బుడగలు బుడగలు బయటికి వస్తున్నట్టుగా కనిపిస్తాయి. ఆ బుడగల్లో ఏ వాయువులు ఏర్పడుతున్నాయో మనము గమనించినట్టయితే అందులో ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. సో కాబట్టి హైడ్రిల్లా ఫనల్ ఎక్స్పెరిమెంట్ ప్రకారంగా మనకేం తెలుస్తుందంటే కిరణ సమయక్రియలో ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. అది ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది తర్వాత విషయం. తర్వాత నాలుగో ప్రయోగం చూద్దాం. వెరిగేటెడ్ లీఫ్ అంటాం. వెరిగేటెడ్ లీఫ్ అంటే చిత్రవర్ణ కణజాలం ఉన్నటువంటి ఒక పత్రాన్ని తీసుకుందాం. అంటే ఒక పత్రం లోపల కొన్ని చోట్ల ఆకుపచ్చగా, కొన్ని చోట్ల పసుపచ్చగా, కొన్ని చోట్ల ఎరుపు రంగుగా రకరకాల రంగురంగుల్లో ఉన్న పత్రాన్ని తీసుకోవాలి. ఈ రంగురంగుల పత్రాన్ని తీసుకొని ఏం చేస్తామంటే సేమ్ ఇంతకుముందు మాదిరిగానే ఆ మా యొక్క కుండీలో పెరుగుతున్న ఆ మొక్కను 24 గంటల పాటు మామూలుగా మీ యొక్క కాంతి తగిన ప్రదేశంలో ఉంచి ఆ తర్వాత బయటికి తీసుకొచ్చి ఆ తర్వాత 4 గంటల పాటు ఎండలో ఉంచి ఆ తర్వాత ప్రయోగానికి ఆ పత్రాన్ని ఎన్నుకుంటాం. ఎన్నుకున్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, ఆ పత్రంలో ఎక్కడైతే ఆకుపచ్చ పదార్థాలు ఉన్నాయో ఆ పదార్థాలను డ్రాయింగ్గా గీసుకోవాలి. ఆ పత్రాన్ని బొమ్మగా గీసుకొని ఆ పత్రం ఎక్కడైతే ఆకుపచ్చని నిర్మాణం ఉందో ఆ భాగాన్ని మనం గ్రీన్ కలర్లో ఉందని రాసుకోవాలి. ఇంకొక భాగాన్ని పసుపుపచ్చగా ఉందని రాసుకోవాలి. మొత్తం డ్రాయింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఆ పత్రాన్ని మనము అయోడిన్ టెస్ట్ చేసినప్పుడు ఎక్కడైతే ఆకుపచ్చగా ఉందో ఆకుపచ్చటి భాగంలో మాత్రమే పిండి పదార్థాలు తయారవుతాయి, ఎక్కడైతే మిగిలిన రంగులు ఉంటాయో అక్కడ ఆ పిండి పదార్థాలు తయారు కానట్టుగా మనం ఆ ప్రయోగం ద్వారా తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి ఏమర్థమైంది, కిరణ సమీకరణకు పత్రహరితం అవసరం. ఆకుపచ్చటి భాగాల్లో కిరణ సమీకరణ జరుగుతుంది, మిగిలిన భాగంలో కిరణ సమీకరణ జరగదు. ఓకే, సో హియర్ వీ కెన్ ఎస్టిమేట్ దట్, వీ కెన్ ఇన్ఫరెన్స్ దట్ సో ఫోటోసింథసిస్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ద ప్రాసెస్ ఇన్ ద ప్లాంట్స్ అండ్ ద లైట్ రియాక్షన్ ఇస్ దేర్. లైట్ ఈస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ద ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్ అండ్ ద లైట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ద ఫోటోసింథసిస్. So the light reaction, the phase of light, the light phase is depending upon the light. The light is depending on the light kabatti andulo nunchi manaku utpatti ayyatuvanti padarthalu emiti anedi manam tarvata telusukuntam. Adi emiti ante meeku telusu, already telusu, dan sambandhinatuvanti vishayalu
లైట్ రియాక్షన్లో తెలుసుకుంటాం. అందులో ముఖ్యంగా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది, తర్వాత స్వాంగీకరణ శక్తి ఏర్పడుతుంది. స్వాంగీకరణ శక్తి అంటే ఏమిటి అంటే ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ టూ అనేటువంటి ఒక స్వాంగీకరణ శక్తి ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడు జరుగుతుంది? కాంతి చర్యలో జరుగుతుంది. కాంతి అనేది చాలా ప్రముఖమైనది అనే విషయాన్ని ఈ యొక్క విషయాన్ని మనం ఇప్పుడు ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఇక ఇంకోటి చూడండి, కార్బన్ డైఆక్సైడ్ లేనిదే పిండి పదార్థాలు తయారు కావు అనేది రెండో ప్రయోగం మనకు సహాయపడుతుంది. ఎట్లా అంటే రెండో ప్రయోగం లోపల ముఖ్యంగా పరిశీలించినట్టయితే ఈ యొక్క పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఈ పిండి పదార్థాలు ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఏర్పడతాయని చెప్పి మనం చెప్పవచ్చు. ఓకే, కాబట్టి ఈ పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఏర్పడతాయి. కార్బన స్థాపన అనేటువంటి అంశాన్ని గురించి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకే, బాగానే ఉంది. సో కాబట్టి ఈ యొక్క కార్బన్ డైఆక్సైడే పిండి పదార్థంగా తయారవుతుంది. మరి ఆక్సిజన్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది అనే దాన్ని మూడో ప్రయోగం చూసినట్టయితే ఫనల్ అంటే హైడ్రిల్లా ఫనల్ ఎక్స్పెరిమెంట్ లో పరిశీలించినట్టయితే అందులో ముఖ్యంగా ఈ హైడ్రిల్లా ప్లాంట్స్ ఉత్పత్తి చేసినటువంటి ఆక్సిజన్ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది అనే విషయాన్ని తెలుసుకుంటే మాత్రము అద్భుతం అనిపిస్తుంది. నీటి నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందనే విషయాన్ని కనుగొన్నారు. సో ద ఎవల్యూషన్ ఆఫ్ ఆక్సిజన్ కమింగ్ ఫ్రమ్ డిప్లిషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. ఓకే, బాగానే ఉంది. లాస్ట్ విషయానికి వస్తే వెరిగేటెడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. వెరిగేటెడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ లోపల వల్ల మనకేం తెలుస్తుందంటే పత్రహరితము అవసరము, కిరణ సమీకరణకు పత్రహరితం అవసరము. ఈ పత్రహరితం ముఖ్యంగా ఈ లైట్ రియాక్షన్లో జరిగినటువంటి రియాక్షన్స్కి అవసరము. పత్రహరితము లేకపోతే లైట్ రియాక్షన్ జరగదు. పత్రహరిత అణువులు లైట్ను మనం స్వీకరించి అది రసాయన శక్తిగా మారుస్తాయి. ఆ అణువుల చేత రసాయన శక్తిగా మార్చడానికి అవకాశం ఉంది. అంటే పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క లైట్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని ఆ తర్వాత ఎక్సైట్ అయి ఆ పదార్థం నుంచి ఎలక్ట్రాన్ విడుదల చేస్తాయి. ఆ ఎలక్ట్రాన్ను వివిధ రకాల వాహకాల గుండా ప్రయాణం చేసేటప్పుడు జరిగే మార్పు ఏమిటంటే ముఖ్యంగా ప్రోటాన్ల యొక్క స్థానాంతరణ, ఎలక్ట్రాన్ల యొక్క రవాణా, ఇవి రెండూ జరగడం చేత ఆ యొక్క పదార్థము ఆ తర్వాత మార్పు చెంది ఆ ఎలక్ట్రాన్ల రవాణాలో ప్రోటాన్ల యొక్క స్థానాంతరణ వల్ల ఏటీపీ ఎన్ఏడిపి ఏర్పడుతుంది. సో కాబట్టి ఇక్కడ వెరిగేటెడ్ లీఫ్లో మనం గమనించినట్టయితే ఇక్కడ పత్రహరితం అవసరము అని చెప్పి మనము నిరూపించేటప్పుడు పత్రహరితాలు ఏవి, పత్రహరితాల వల్ల ఏమి లాభం అనే విషయాన్ని గురించి ఈ నాలుగు ఎక్స్పెరిమెంట్ల ద్వారా మనం తెలుసుకున్నాం. అయితే దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానము ఎవరు మనకిచ్చారు అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. లెట్ అస్ సీ దట్ హియర్. జోసెఫ్ ఫ్రీస్ట్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక ప్రయోగాన్ని ఘంటాజాడి ప్రయోగాన్ని ఇక్కడ చేయడం జరిగింది. ఈ జోసెఫ్ ఫ్రీస్ట్ ఏం చేశాడంటే ఒక జాడీ లోపల మూడు రకాల జీవులను ఉంచడం జరిగింది. ఒకటి మొక్క పదార్థాలను, ఒకటి ఒకటేంటే క్యాండిల్, ఒకటి బర్నింగ్ క్యాండిల్. మూడు రకాల అంశాలను ఉంచాడు. ఒకటి బర్నింగ్ క్యాండిల్ ఉంచారు, ఒక చిన్న ఎలుకను ఉంచారు, ఆ తర్వాత ఇక్కడ ఒక మింట్ ప్లాంట్ మెంతి మొక్కను మనకు ఇవ్వడం జరిగింది. మింట్ అంటే ఇక్కడ మామూలుగా పుదీన మొక్కను ఉంచడం జరిగింది. మింట్ ప్లాంట్, ఈ పుదీన మొక్క, తర్వాత క్యాండిల్, ఇక్కడ మైస్, ఈ మూడింటిని ఒకటే జాడీలో ఉంచినప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి ఊహించండి. దీన్ని ఎండలో పెట్టినప్పుడు జరిగే విషయం ఏమిటంటే మింట్ ప్లాంట్ నుంచి మనకు బయటికి ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. అవునా? ఇక్కడ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది, ఆక్సిజన్ బయటికి వస్తుంది. ఈ ఆక్సిజన్ చేత ఇది మండుతుంది, అదే ఆక్సిజన్ చేత ఇది నివసిస్తుంది. ఓకే, తర్వాత చూడండి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ చూడండి, ఇది వెలగడం వల్ల ఈ ఆక్సిజన్ వల్ల వెలిగింది, తర్వాత ఏర్పడే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ఈ కార్బన్ డైఆక్సైడ్ ఈ ప్రదేశంలోకి చేరింది. ఈ ప్రదేశంలో వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు స్వీకరిస్తాయి. తర్వాత ఈ మైసు శ్వాసక్రియ ద్వారా ఉత్పత్తి అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ కూడా ఇక్కడ వెలువడుతుంది, వెలువన కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు పీలుస్తాయి. అవునా? సో ఈ రకంగా ఒకదానికొకటి ఇంటర్లింకింగ్గా ఉండడం వల్ల ఈ యొక్క క్యాండిల్ వెలుగుతుంది, తర్వాత మొక్క నివసిస్తుంది, తర్వాత మైస్ కూడా నివసిస్తుంది. అంటే మొక్క వలన ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు.
మొక్క వలన ఉత్పత్తి ఆక్సిజన్ చేత క్యాండిల్ వెలిగింది. మొక్క వలన ఉత్పత్తి అయిన ఆక్సిజన్ వల్ల మైస్ కూడా నివసించగలిగింది. ఒకవేళ మనము ఇంకొక ప్రయోగంలో ఏం చేయొచ్చు అంటే మొక్కను తీసేసామనుకోండి ఏం జరుగుతుందో చూడండి. ఒక్కోసారి ఒక్కోటి తీసేసుకుంటూ ఉండి ఏం జరుగుతుంది. మొక్కను తీసేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొక్కనే లేదనుకుందాం, లేనప్పుడు ఏం జరుగుతుందో చూడండి. క్యాండిల్ వెలిగించాము, మైస్ని అందులో ఉంచాము, జాడీని బోర్లించాము, తర్వాత ఏం జరుగుతుంది, కొంతసేపు వెలుగుతుంది క్యాండిల్ వెలుగుతుంది, ఆ తర్వాత ఆరిపోతుంది. తర్వాత మైస్ కూడా కొంతసేపు అటు ఇటు కదులుతుంది, వానే తిరుగుతుంది, ఆ తర్వాత ఆక్సిజన్ అందాక అది కూడా పడిపోతుంది. ఒకవేళ మొక్కను ఇచ్చినట్టయితే ఏం జరుగుతుంది, మొక్క ఉత్పత్తి వల్ల వచ్చినటువంటి ఆక్సిజన్ చేత క్యాండిల్ వెలుగుతుంది, క్యాండిల్ ఉత్పత్తి అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ చేత మొక్క స్వీకరించే ఆహార పదార్థం తయారు చేసుకుంటుంది, అదే మైస్ ఉత్పత్తి చేసిన కార్బన్ డైఆక్సైడ్ చేత మొక్క కిరణ జరుగుతుంది, మూడు నివసించగలుగుతుంది, మూడు బాగా ఉండగలుగుతాయి, కండిషన్ కరెక్ట్గా ఉంటుంది. ఇది జోసెఫ్ ఫ్రీస్ చేసినటువంటి ప్రయోగం. ఈ ప్రయోగాన్ని రకరకాలుగా మనం అప్లై చేయవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్లోకి వద్దాం, జాన్ హింజన్ హౌస్. సో ఇక్కడ ఫోటోసింథసిస్ అనేటువంటిది ఫిజియోకెమికల్ ప్రాసెస్ అండి. ఫిజియోకెమికల్ ప్రాసెస్ బై విచ్ దే ఆర్ లైట్ ఎనర్జీ టు డ్రైవ్ ద సింథసిస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ద యూజ్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ సన్లైట్ బై ప్లాంట్స్ డూయింగ్ ఫోటోసింథసిస్ ఇస్ ద బేసిస్ ఆఫ్ లైఫ్ ఆన్ ది ఎర్త్. ఈ ప్రాసెస్ జరగడం వల్లనే మొత్తం ఈ జీవులన్నీ కూడా ఈ భూమి మీద నివసిస్తున్నాయంటే ఈ ప్రాసెస్ వల్లనే చెప్పవచ్చు. ఇట్ ఇస్ ద ప్రైమరీ సోర్స్ ఫర్ ఆల్ ఫుడ్ ఆన్ ఎర్త్. ఇట్ ఈస్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ది రిలీజింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఇంటూ అట్మాస్ఫియర్. సో ఫోటోసింథసిస్ అనేటువంటిది ఇది ఒక మెషినరీ, ఇది వేరియస్ రియాక్షన్ జరుగుతాయి, ఇందులో ట్రాన్స్ఫర్ ఆఫ్ లైట్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, ఆ కెమికల్ ఎనర్జీ చేత కార్బన్ డైఆక్సైడ్ స్థాపన జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ స్థాపన జరగడం చేత పిండి పదార్థాలు తయారవుతాయి. కాబట్టి నాన్ లైట్ రియాక్షన్ డిపెండింగ్ అపాన్ ద లైట్ రియాక్షన్, లైట్ రియాక్షన్ ఈజ్ డిపెండింగ్ అపాన్ ద సన్ లైట్. ద సన్ లైట్ ఈస్ కన్వర్టింగ్ ఇన్ టు ద కెమికల్ ఎనర్జీ, దట్ కెమికల్ ఎనర్జీ కంబైన్ విత్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఎ గ్లూకోజ్. సో దట్ గ్లూకోజ్ ఈస్ కంబైన్ టుగెదర్, నంబర్ ఆఫ్ మోనోమర్స్ కమ్స్ టుగెదర్ ఫార్మేషన్ ఆఫ్ ది పాలిసెకరైడ్, రైట్? సో ఇది మనము కిరణ సమీకరణలో జరిగేటటువంటి ప్రాసెస్. దీనికి ముఖ్యమైన కారకాలు ఏమిటంటే కార్బన్ డైఆక్సైడ్ అవసరం, వాతావరణం చేస్తుంది, నీరు నేల నుంచి వస్తుంది, నేలలో ఉన్న నీరు మొక్కలోకి వస్తుంది, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో మనకు కనిపిస్తుంది, ఆ తర్వాత లైట్ ఏమో సూర్యుడి నుంచి వస్తుంది, తర్వాత పత్రహరితం ఏదైతే ఉందో మొక్కలో ఉంటుంది. ఈ నాలుగు కారకాలు చాలా అవసరం. అయితే సన్లైట్ చాలా అంత ఎక్కువగా వస్తుంది కదా, అందులో ఆ సన్లైట్ అంతా ఉపయోగించబడదు, ఓన్లీ 1-2% మాత్రమే లైట్ని వినియోగించబడుతుంది, రిమైనింగ్ 98% విల్ బి వేస్ట్. ఆ వేస్ట్ అయిన దాన్ని మనం ఉపయోగించుకోవాలి, వేస్ట్ అయినటువంటి ఆ సన్లైట్ను మనం బాగా ఉపయోగించుకొని శక్తిని ఉత్పన్నం చేసుకోవాలి. ఫోటో వోల్టెక్టర్స్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది, చేస్తున్నాం కూడా. ఓన్లీ మొక్కలకే ఉపయోగపడుతుంది లైటు, లేదా మనం నివసించడానికి మన బాగా పనికొస్తుంది కాదు, ఇక్కడ మనం శక్తి ఉత్పన్నం చేయడానికి సన్లైట్ కూడా బాగా ఉపయోగపడుతుందనే విషయాన్ని మనం నిర్ధారించుకొని ఎక్కువగా శక్తిని ఉత్పన్నం చేసుకోవాలి, ప్రత్యామ్నాయ విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, నెక్స్ట్ విషయానికి వస్తే చూడండి, ఇక్కడ జోసెఫ్ ఫ్రీస్ట్ ప్రయోగం తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నారు. ఏమిటంటే జాన్ హింజన్ హౌస్ ఇగో ఇతడు అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. ఏం చెప్పాడో చూడండి, ఈ షో దట్ లైట్ సన్లైట్ ఈజ్ ఎసెన్షియల్ టు ది ప్లాంట్ ప్రాసెస్, దట్ సమ్ హౌ ప్యూరిఫైస్ ద ఎయిర్ ఫ్లడెడ్ బై బర్నింగ్ క్యాండిల్స్ ఆర్ బ్రీతింగ్ ఎనిమల్స్. బర్నింగ్ క్యాండిల్స్ వల్ల వచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని, తర్వాత బ్రీతింగ్ ద్వారా శ్వాసక్రియ జరపడం వల్ల వచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని ఎవరు చేస్తారంటే మొక్కలు చేస్తాయని చెప్పాడు. అంటే గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను ప్యూరిఫై చేస్తాయి మొక్కలు. సో అతడు ఏం చెప్పాడు అంటే ఇండైరెక్ట్గా సన్లైట్ అనేటువంటి అంశాన్ని ఉపయోగించాడు. యాక్చువల్గా సన్లైట్ వల్ల ఏమి జరుగుతుందంటే ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది, కెమికల్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది, ఆ కెమికల్ ఎనర్జీ చేత కార్బన్ డైఆక్సైడ్ స్థాపన జరుగుతుంది, కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ తగ్గించబడుతుంది వాతావరణంలో, దట్ ఈస్ ప్యూరిఫై ద ఎయిర్. ఇండైరెక్ట్గా చెప్పాడు,
లైట్ చేత కెమికల్ ఎనర్జీ ఏర్పడింది. ఆ కెమికల్ ఎనర్జీ సహాయం చేత కార్బన్ డైఆక్సైడ్ స్థాపన జరిగింది. ఆ స్థాపన చేత కార్బన్ డైఆక్సైడ్ వాతావరణం నుంచి తొలగించబడింది. అందుచేత కార్బన్ డైఆక్సైడ్ డిక్రీజ్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. పగటి పూట బాగా డిక్రీజ్ అవుతుంది, రాత్రిపూట పెరుగుతుంది. రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎక్కువ ఉంటుంది. మళ్ళీ పగలొచ్చేసరికి ఆ కార్బన్ డైఆక్సైడ్ అంతా పూర్తిగా పీల్చివేసి, మొక్కలు పీల్చివేసి కన్వర్టింగ్ ఇంటూ గ్లూకోజ్ గా మార్చేస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మొక్కలు అనేవి ఇక లైట్ చేత ఇండైరెక్ట్ గా వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ను తొలగించి వాతావరణాన్ని ప్యూరిఫై చేస్తాయని జాన్ హింజన్ హౌస్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా జాన్ హింజన్ హౌస్ చేసినటువంటి ప్రయోగాల్లో ఇంకోటి ఏంటంటే, మామూలుగా హైడ్రిల్లా ఫనల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా కూడా మొక్కలు ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయనే విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ బబుల్స్ అనేవి ఎలా ఏర్పడుతున్నాయి, ఈ బబుల్స్ అనేవి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే విషయాన్ని పరిశీలిస్తే ఫోటోసింథసిస్ ద్వారా వస్తున్నాయనే విషయాన్ని తెలుసుకుంటాం. ఇక నెక్స్ట్ వన్ జూలియస్ వాన్ సాక్స్. జూలియస్ వాన్ సాక్స్ ఇతడు ఏం చెప్పాడంటే, ముఖ్యంగా క్లోరోఫిల్ గురించి మాట్లాడడం జరిగింది. జూలియస్ వాన్ సాక్స్ హీ ప్రూవ్డ్ దట్ ఎవిడెన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గ్లూకోజ్ డ్యూరింగ్ ద గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్. ఇక్కడ ఏం చెప్పాడంటే ఆయన, అసలు మొక్కలలో గ్లూకోజ్ ఉత్పత్తి అవుతుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. గ్లూకోజ్ ఇస్ యూజువలీ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్. సాక్స్ లేటర్ స్టడీ షోడ్ దట్ ద గ్రీన్ సబ్స్టెన్స్ ఇన్ ప్లాంట్స్. తర్వాత ఏం చెప్పాడంటే, ఇందులో తర్వాత తెలుసుకున్న విషయం ఏమిటంటే, ఒక గ్రీన్ సబ్స్టెన్స్ మొక్కలో ఉండడం చేత పిండి పదార్థాలు తయారవుతున్నాయి అని చెప్పాడు. తడు ఇండైరెక్ట్గా చెప్పాడు, డైరెక్ట్గా ఏం చెప్పలేదు. ఇండైరెక్ట్గా ఏం చెప్పాడంటే, గ్రీన్ అనే గ్రీన్ కలర్లో ఉన్నటువంటి పదార్థము చేత పిండి పదార్థాలు మొక్కలో తయారవుతున్నాయి. దాన్నేమంటామంటే హరిత పదార్థం అంటాం. ఆ హరిత పదార్థాన్నే క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, క్లోరోఫిల్ సి, క్లోరోఫిల్ డి, ఇలా రకరకాలుగా క్లోరోఫిల్స్ అనేవి మొక్కల్లో కనిపిస్తున్నాయి. ఇవే కాకుండా అదనపు వర్ణ ద్రవ్యాలు కెరోటినాయిడ్స్ అని అంటాం. కెరోటినాయిడ్స్ అంటే కెరోటిన్, జాంతోఫిల్స్ కూడా ఇందులో భాగంగా ఉండి ఒక వర్ణద్రవ్య వ్యవస్థలు ఏర్పరిచాయి. ఆ వర్ణద్రవ్య వ్యవస్థల్లో 1 and 2 అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం తర్వాత. సో కాబట్టి ఇక్కడ స్టార్చ్ అనే ఫార్మేట్ కావడానికి, స్టార్చ్ ఏర్పడడానికి హరిత పదార్థం అవసరమని చెప్పినటువంటి వాళ్ళలో జూలియస్ వాన్ సాక్స్ అనేవారు ఒకరుగా మనం చెప్తాం. ఇక నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ 5లోకి వద్దాం. తర్వాత ఇక్కడ చూడండి, టీడబ్ల్యూ ఎంగిల్మెన్. టీడబ్ల్యూ ఎంగిల్మెన్ అటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పాడు? టీడబ్ల్యూ ఎంగిల్మెన్ శాస్త్రవేత్త చాలా అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. మొట్టమొదటిసారిగా కాంతిని విడగొట్టాడు. స్ప్లిటింగ్ ఆఫ్ లైట్. కాంతిలో మనం దృశ్య కాంతిలో 7 రకాల కాంతులు మనకు కనిపిస్తాయి. వర్ణాలు కనిపిస్తాయి, రంగురంగుల వర్ణాలు కనిపిస్తాయి. ఈ 7 రంగులతో ఉన్నటువంటి ఈ యొక్క దృశ్య కాంతిని అతడు ఏం చేశాడంటే, తనకు అవసరమైన విధంగా దాన్ని స్ప్లిట్ చేయడం జరిగింది ప్రిజం ద్వారా. సో యూజింగ్ ఎ ప్రిజం ఎంగిల్మెన్ స్ప్లిట్ ద లైట్ ఇంటూ ఇట్స్ స్పెషల్ కాంపనెంట్స్ అండ్ దెన్ ఇల్యూమినేటెడ్ అన్ ఎ గ్రీన్ ఆల్గా. ఇతడు ఉపయోగించినటువంటి గ్రీన్ ఆల్గా క్లాడోఫోరా. క్లాడోఫోరా అనేటువంటిది ఒక ఆకుపచ్చ శైవలము. ఇది గ్రీన్ ఆల్గా, క్లోరోఫైసి మెంబర్ ఇది. సో ఈ క్లాడోఫోరాను ఉపయోగించాడు. ప్లేస్ సస్పెన్షన్ ఇన్ ఏరోబిక్ బ్యాక్టీరియా. నీటిలో పెరుగుతున్నటువంటి క్లాడోఫోరాకు అందులో ఏరోబిక్ బ్యాక్టీరియాను ఉంచడం జరిగింది. అందులో మునిగేటట్టుగా చేశాడు బ్యాక్టీరియాను. సో ద బ్యాక్టీరియా వర్ యూజ్డ్ టు డిటెక్ట్ ద సైట్స్ ఆఫ్ ఆక్సిజన్ ఎవల్యూషన్. ఆ బ్యాక్టీరియా ఎందుకు ఉంచాడు, ఆ నీటిలో ఉంచాడంటే, ఆ బ్యాక్టీరియాకు ఆక్సిజన్ అందినప్పుడు అది కదులుతుంది. అది ఒకవేళ కదలకపోతే ఆక్సిజన్ ఉత్పత్తి కాలేదని నిర్ధారించుకున్నట్టు విధంగా ఆ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. సో యూ అబ్జర్వ్ దట్ బ్యాక్టీరియా అక్యుమినేటెడ్ మెయిన్లీ ద రీజన్ ఆఫ్ బ్లూ అండ్ ద రెడ్ లైట్ ఆఫ్ ది స్ప్లిట్ స్పెక్ట్రమ్. అతడు ఏం చేస్తాడంటే, ఆ ప్రిజంలో నుంచి ముఖ్యంగా బ్లూ లైట్ను, తర్వాత రెడ్ లైట్ను మనం విడగొట్టి బ్లూ లైట్ ఇచ్చినప్పుడు బ్యాక్టీరియా కదిలింది, రెడ్ లైట్ ఇచ్చినప్పుడు కూడా బ్యాక్టీరియా కదిలింది. అంటే అర్థం ఏమిటి, బ్లూ లైట్ దగ్గర ఆక్సిజన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది, రెడ్ లైట్ దగ్గర ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది అనే విషయాన్ని తెలుసుకున్నారు. తర్వాత ఏం తెలిసింది మనకు తెలుసా, బ్లూ లైట్ అండ్ రెడ్ లైట్ లోపల కిరణ సమీకరణ రేటు ఎక్కువగా ఉంటుందని మనం తెలుసుకున్నాం.
ఇదొకటి. తర్వాత ఫస్ట్ యాక్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ది ఫోటోసింథసిస్ వాజ్ డిస్క్రైబ్డ్ బై టిడబ్ల్యూ ఎంగిల్మెన్. యాక్షన్ స్పెక్ట్రమ్, ఓకే. ఈ యాక్షన్ స్పెక్ట్రమ్ అనేటువంటి విషయం మనకు ఇతని ద్వారా మనకు తెలిసింది. అంటే ఇక్కడ మనకు మామూలుగా స్పెక్ట్రమ్ లోపల చూడండి, శోషణ వర్ణపటము చర్యావర్ణపటం అంటాం. శోషణ వర్ణపటము చర్యావర్ణపటం. చర్య ఎక్కడ బాగా జరుగుతుంది అంటే బ్లూ లైట్లో రెడ్ లైట్లో జరుగుతుంది, రైట్? ఓకే. శోషణ ఎక్కడ ఎక్కువ జరుగుతుంది అంటే బ్లూ లైట్ తర్వాత రెడ్ లైట్. శోషణ వర్ణపటము చర్యావర్ణపటాలను వర్ణించడానికి ఈ యొక్క ప్రయోగం మనకు బాగా ఉపయోగపడుతుంది. సో ఇట్ రిజెంబుల్స్ రఫ్లీ దట్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎ క్లోరోఫిల్ ఏ క్లోరోఫిల్ బి. సో బై ది మిడిల్ ఆఫ్ ది 19th సెంచరీ the key features of plant photosynthesis were known. Mainly the plants could light energy to make carbohydrates from the carbon dioxide and water, right? So water, carbon dioxide entvanti kuda chaala mukhyamainatvanti amshalu, okay? So aa rakanga manaku ee ekka amshalu manam cheptunnam. Ante kaakunda last vishayaniki vaste entandi, Carolus von Neil. Carolus von Neil entvanti shastravetta inka ati mukhyamaina vishayanni cheppadam jarigindi. ఏమిటి అంటే, హూ బేస్డ్ ఆన్ ది స్టడీస్ ఆఫ్ పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ బ్యాక్టీరియా డెమాన్స్ట్రేటెడ్ దట్ ఫోటోసింథసిస్ ఎసెన్షియలీ ద లైట్ డిపెండెంట్ రియాక్షన్ ఇన్ విచ్ హైడ్రోజన్ ఫ్రమ్ ఎ సూటబుల్ ఆక్సిడైజబుల్ కాంపౌండ్ రిడ్యూజెస్ ద కార్బన్ డైఆక్సైడ్ టు కార్బోహైడ్రేట్స్ అని మాట చెప్పడం జరిగింది. లైట్ డిపెండెంట్ రియాక్షన్, ద లైట్ డిపెండెంట్ రియాక్షన్ ప్రొడ్యూసెస్ ద కెమికల్ ఎనర్జీ. దట్ కెమికల్ ఎనర్జీ యూటిలైజ్డ్ ఇన్ ద నాన్ లైట్ రియాక్షన్ అండ్ కన్వర్ట్స్ ద కార్బన్ డైఆక్సైడ్ ఇన్ టు ద కార్బోహైడ్రేట్స్. సో ఆఫ్టర్ దట్ ద ఈక్వేషన్ ఇస్ చేంజ్డ్. బిఫోర్ దట్ వాట్ ఈస్ ద ఈక్వేషన్? బిఫోర్ నెయిల్ ఆఫ్టర్ నెయిల్ ఆల్సో ది చేంజ్ ద ఈక్వేషన్ లైక్ దిస్. అట్ ద టైమ్ ఆఫ్ నెయిల్ ఇస్ అవర్ 2H2A ప్లస్ CO2 గివ్స్ రైస్ టు 2A ప్లస్ C6H12O6 plus H2O. But that equation is entirely changed into this one. That is a 6CO2 12H2O gives rise to C6H12O6 plus 6O2 plus 6H2O.